ओम नमः शांताय दिव्याय सत्य धर्म स्वरूपिणे स्वानंदामृत तृप्ताय सुंदराय नमो नमः। मन कठोपनिषत् ऐदो वल्लीकोचा ऐद मरक वल्ली आर रे वल्लते मन कठोपनिषत् चवन उपनिषत् कठोपनिषत् मुंडकोपनिषत् मांडूक्योपनिषत् విస్తృతంగా పెద్ద గ్రంథాల్లా కనిపించవు కానీ లోతైన అర్థాలు కలిగినటువంటి ఉపనిషత్తులు. బృహదారణ్యకం పెద్దది, చాందోక్యం పెద్దది, అట్లా అలాగా విషయం చాలా ఎక్కువగా చర్చిస్తారు. ముండకము, మాండూక్యము, కఠము మూడు చూస్తే ఉపనిషత్తులు నెలల్లో చదివించుకోవచ్చు అన్నట్టుగా ఉంటాయి. లోతులు చూస్తే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అటువంటి ఉపనిషత్తుల్లో కఠోపనిషత్తు మనం ఐదో వల్లి వరకు వచ్చాం. ఇక ఐదో వల్లి పూర్తి చేసుకుంటే మరొక వల్లి మనం దాటాలి. అప్పటికి కఠాన్ని దాటినట్టుగా అయితే ఈ ఐదో వల్లి ప్రారంభం నుంచి మనకి సుమారు నాకు తెలిసి డిసెంబర్ లో వరకు ఈ వల్లి మనకు ఉండొచ్చునేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ నవంబర్ నెలలో మరి మూడు వారాలు, రెండు వారాలు ఉన్నాయి. ఇదో వారంతో పోతే డిసెంబర్లో నాలుగు వారాలు అయితే ఏడు వారాలు, ఇది సుమారు మొత్తం ఎనిమిది వారాలు పడితే అక్కడికి మనకి ఆరో వల్లి ప్రారంభం డిసెంబర్లో జరగవచ్చు భగవంతుడు అనుగ్రహిస్తే మనని. అయితే కఠోపనిషత్తులో బ్రాహ్మణాన్ని ఉపనిషత్తుతో సమన్వయం చేసేటువంటి వల్లి, అంటే ఉపాసనా కాండలో ఉన్నటువంటి వాటిని జ్ఞానకాండలో ఉన్నటువంటి వాటితో సమన్వయం చేస్తూ చెప్పేటువంటి విషయం ఇక్కడ. పురమేకాదశ ద్వారం అజస్య వక్రచేత సహ అనుష్ఠాయ నశోచతి విముక్తశ్చ విముచ్యతే ఏతద్వైతతు. నచికేతుడు మరణానంతరం పొందేటువంటి విషయాన్ని అడిగాడు. పరమేశ్వరుని యొక్క పరమ స్థానాన్ని అడిగాడు. దాన్ని ఆయన చెప్తున్నాడు. అది ఎలా చెప్తున్నారంటే ఉపాసనా మార్గంలో చెప్తున్నారు. జ్ఞాన మార్గంలో చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు జ్ఞానం అనేటువంటిది సర్వత్రా వ్యాపించాలి. జ్ఞానం అనేటువంటిది ఏకదేశంగా ఉండకూడదు. జ్ఞానము అని అది ఒక వస్తువు అని వాకిట్లోనో పెరట్లోనో ఇంట్లోనో పెట్టుకో కూర్చోవలసింది కాదు. జ్ఞానము అనేటువంటిది ఏర్పడిన తర్వాత ప్రతి వస్తువులోని మనకు ఆత్మ కనిపించాలి. దాన్ని ఆయన చెప్తున్నారు. పురం ఏకాదశ ద్వారం అజస్య అవక్రచేత సహా అనుష్ఠాయ నశోచతి విముక్తశ్చ విముచ్యతే. వరం ఏకాదశ ద్వారం అజస్య అవక్రచేత సహా ఆయ నశోచతి విముక్తశ్చ విముచ్యతే ఏతద్ వై తత్. అజస్య అవక్రచేత సహా అన్వయం, అజస్య అవక్రచేత సహా వరం ఏకాదశ ద్వారం అనుష్ఠాయ నశోచతి విముక్తశ్చ విముచ్యతే. అజస్య అంటే జన్మాది వికార రహితుడైనటువంటి వాడు, పుట్టుక చావు పెరుగుట తగ్గుట మొదలైనటువంటి ఏ లక్షణాలు లేనటువంటి వాడు, అజుడైనటువంటి వాడు, జన్మాది వికారములు లేనటువంటి వాడు, అవక్రచేత సహా అకుటిలమైనటువంటి అంటే సూర్యుళ్ళా ప్రకాశించేటువంటి నిత్యమైనటువంటి ఏకరూపమైనటువంటి విజ్ఞాన ఘనమైనటువంటి ఆత్మకి. అవక్రుడు అన్నటువంటి పదానికి అకుటిలహా సూర్యవత్ అన్నారు. సూర్యుడు ఎలాగైతే కుటిలంగా ఉండడో, అంటే కుటిలంగా ఉండడం అంటే
ప్రకాశం గుణాన్ని పోగొట్టుకోవటం అన్నమాట. నుంచే ఋషులు తపస్సులైనటువంటి వాళ్ళు పురాధాన్ని నిరోధించరు, ఆనందాన్ని నిరోధించరు, దేంతోనే కలిగరు. వెంట వెంటనే ఏ భావాన్నైనా వెంటనే బయట పెట్టేస్తారు. కారణం ఏమిటంటే ఆ భావాల్ని అణిచి ఉంచినట్టుగైతే మనలో వక్రగతి కలుగుతుంది. మనకి అనుకుంటూ ఉన్నటువంటి ఒకటి బయటికి చెప్పేది ఒకటి జరుగుతుంది. అలా చెయ్యకూడదు. అలా చెయ్యకుండా ఉండడమే అకుటిలత్వం. అంటే అకుటిలత్వము అంటే మాయ లేనటువంటి వక్ర మార్గము, వంకర టెంకర దారి కానటువంటి, సూర్యుళ్లా ప్రకాశించేటువంటి, నిత్యమైనటువంటిది, ఎప్పుడూ ఉండేటువంటి ఏకరూప విజ్ఞాన ఘనం ఆత్మ. అంటే ఆత్మ విజ్ఞాన ఘనం, అది ఏకరూపం. దాంట్లో ఇంకొకటి ఏది ఉండదు. ఆత్మలో మరో లక్షణం అంటూ ఏది ఉండదు. ఆత్మ ఒక్కటి, ఒకే రూపంలో ఉండేటువంటిది. ఎలాగైతే ఉప్పు గడ్డ ఉత్తి ఉప్పుని మాత్రమే కలిగి ఉంటుందో, అలాగా ఆత్మ కూడా విజ్ఞానం అనేటటువంటి ఘనాన్ని కలిగి ఉంటుంది. విజ్ఞానంతో కూడుకున్నటువంటిది అయి ఉంటుంది. అది ఏకరూపంగా ఉంటుంది. ఏకరూపమైనటువంటి అవక్రమైనటువంటిది అంటే వంకర టింకర లేనటువంటిది, కుటిలము కానటువంటిది, సూర్య తేజస్సు అలా ప్రకాశించేటటువంటి, జన్మాది వికార రహితమైనటువంటి, అజమైనటువంటి ఆత్మకు. ఆ ఆత్మ ఎలాంటి వాడండి అని అంటే సర్వస్య అధిపతి, సర్వస్య ఈశాన, అన్నింటికీ ఆయన ప్రభు, అన్నింటికీ ఆయన అధిపతి, ఆయనే అన్నింటినీ కూడా నడిపిస్తూ ఉన్నటువంటి వాడు. అటువంటి ఆత్మకి పురం అంటే, పురము వంటిది ఈ శరీరం. ఎలాగైతే రాజుగారికి ఒక ఊరు ఉంటుందో, ఒక పట్టణం ఉంటుందో, అంటే దాన్ని పరిపాలించేవాడినే ప్రభు అంటాం. ఒక పట్టణం, ఓ 100 గ్రామాలు, 10 గ్రామాలు, 5 గ్రామాలు ఉంటే వాడిని రాజు అంటాం. ఏమీ లేనటువంటి వాడిని రాజు అనం. అలాగే పురం అంటే శరీరం. ఈ శరీరం ఎటువంటిదండి? ఈ శరీరము ఒక పురం లాంటిది, అంటే ఒక పట్టణం లాంటిది. ఏకాదశ ద్వారం, దీనికి 11 ద్వారాలు ఉన్నాయన్నారు. 11 ద్వారాలు ఏమిటండి? 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు రంధ్రాలు 2, 6, నోరు 1, 7 ద్వారాలు. ఈ 7 ద్వారాలు కాకుండా మూత్రం వెళ్ళడానికి, మలం వెళ్ళడానికి 2 ద్వారాలు, మరొకటి బొడ్డు, ఇవి మొత్తం 11, 10. ఈ 10 కాకుండా శిరస్సు మీద బ్రహ్మరంధ్రం అని ఒకటి ఉంటుంది. అంటే అదో కన్నం. ఆ బ్రహ్మరంధ్రంతో కలిపి 11. అంటే ముక్కు 2, చెవులు 2, నోరు 1, కళ్ళు 2, అవి 7 అయ్యాయి. 6 1 అంటాడు, 7. ఆ 7 కాకుండా క్రింద భాగంలో మలమూత్రాలు విసర్జించేటువంటివి 2, బొడ్డోటి 3, 10. ఇవి శరీరాన్ని కర్మేంద్రియాలుగా వాడబడుతూ ఉన్నటువంటివి. ఇవి కర్మలు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. జ్ఞానాన్ని ప్రకాశింపజేయడానికి, కర్మల్ని చేయడానికి ఉపయోగపడుతూ ఉన్నటువంటి ఇంద్రియాలు ఈ 10. ఈ 10 కాకుండా ఒకటి ఉన్నది, అది కర్మానికి కానీ జ్ఞానానికి కానీ ఉపయోగించబడదు, కానీ అది ఉంది, బ్రహ్మరంధ్రము అని ఉంటుంది. దాన్ని కానీ ఎప్పుడైనా విచ్చుకునేటట్టుగా చేసుకోగలిగితే వాడు అమృతత్వాన్ని పొందుతాడు. ఈ మిగతా 10 దేంట్లోంచి ప్రాణం పోయినా వాడికి మోక్షం రాదు, వాడు అమృతుడు కాడు. ఈ 10 కూడా లౌకికమైనటువంటి కర్మలకి బ్రహ్మరంధ్రం కేవలం ఆత్మ కోసం ఉపయోగపడుతుంది. మొత్తం 11 అనుష్ఠాయ, వీటిని ధ్యానం చేసి విముక్తశ్చ, విముక్తుడై విముచ్యతే, పునర్జన్మరహితుడు అవుతున్నాడు. అంటే ఎవడైతే ఇవి 10
ప్లస్ ఒకటి తెలిసినటువంటి వాడు వాటి యొక్క మార్గాలు వాటి యొక్క ప్రయోజనాలు వాటి యొక్క తత్వాలు తెలిసినటువంటి వాడు వాడు వాటిలో ఈ పదింటిని పక్కన పడేసి 11వ దాని ద్వారా బయటకు వెళ్ళిపోయి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి వాడు బ్రహ్మ అయిపోతున్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళడం లేదు. వాడు అమృతత్వాన్ని పొందుతున్నాడు. ఆ విషయాన్ని వివరించడం ప్రారంభించారంటే ఇప్పుడు మనం కళ్ళు ఉన్నాయి ప్రయోజన రహితములు కావు, ప్రయోజనం కూడు కూడుకున్నవి. అలాగే నోరున్నది ప్రయోజనంతో కూడుకున్నది, చెవులున్నాయి ప్రయోజనంతో కూడుకున్నది, నాసాపుటాలున్నాయి ప్రయోజనంతో కూడుకున్నవి. అవి లౌకికంగానే వాడక్కర్లేదండి. నోరు వేదములో శాస్త్రాలను మాట్లాడటానికి వినియోగించవచ్చు, చెవులు శ్రవణం చేయడానికి వినియోగించవచ్చు, కళ్ళు అంతర్గర్భమైనటువంటి పరమాత్మని ప్రత్యక్షంలోకి తెచ్చి చూడడానికి వినియోగించవచ్చు, రెండు నాసాపుటాలు యజ్ఞాంగములైనటువంటి ధూమాల్ని వాసన చూడడానికి పగల్ని వాసన చూడడానికి వినియోగించవచ్చు. ఇవి 6+1=7 అన్నటువంటివి వాస్తవంగా ఉత్తమమైనటువంటి ప్రవృత్తులకి మార్గాన్ని చూపెడతాయి. అయితే వీటిని వినియోగించగోకుండా మలమూత్ర విసర్జన ద్వారాల్ని అలాగే బొడ్డు ఈ కింద భాగం ద్వారా కానీ ప్రాణాలు పోయినట్టుగైతే, అంటే నేను డాక్టర్ల దగ్గర మాట్లాడవలసిన వాడిని కాను, కానీ సాధారణంగా గుండెకి ఏదైనా ప్రమాదం వచ్చేటప్పుడు మల విసర్జనం జరిగి ప్రాణం పోతుంది అంటారు. అలా వెళ్ళకూడదు. అదేదో అనాయాస మరణం కాదు, అది చాలా ప్రమాదం. అంటే వాడి లోకంలో ఉత్తమమైనటువంటి మార్గానికి వెళ్ళడానికి వాడికి దారి దొరకలేదు. వెళ్ళిపోయింది శరీరం, వెళ్ళిపోతుంది శరీరం, ఉండిపోదు. అది సరైన మార్గం కాదు అంటుంది శాస్త్రం. ఆ 3 మార్గాలు సరైన మార్గాలు కావు. మీదనున్న 7 మార్గాలు మంచి మార్గాలే, కాకపోతే ఇవన్నీ లోకాల్ని తెచ్చిపెట్టే మార్గాలే తప్పిస్తే ఆత్మలో లీనం చేసే మార్గాలు కావు. ఆత్మలో లీనం చేసే మార్గం 11వదైనటువంటి బ్రహ్మరంధ్రం. అనుష్ఠాయ ధ్యానం చేసి, ఆత్మను ధ్యానం చేసి నశోచతి దుఃఖాన్ని పొందడు. విముక్తశ్చ ఈ ఇంద్రియ విషయాల నుండి బయటపడినటువంటి వాడై విముచ్యతే మళ్ళీ పుట్టడం లేదు, మళ్ళీ దేహాన్ని పొందడం లేదు. విముక్తశ్చ విముచ్యతే ఈ దేహంలో ఉన్నటువంటి వాటిని మళ్ళీ దేహాన్ని పొందకుండా ఉండడం కోసం వినియోగించుకోవాలి. సాధారణంగా నా ఫోటోని నేను 100 సార్లు చూసుకుంటే ఏం రాదు. నేను పరమాత్మ రూపాన్ని చూడాలి. ఆ పరమాత్మ రూపాన్ని చూడాలి అని అంటే ఆ పరమాత్మ రూపం ఇంద్రియాల్లో అంతర్లీనమైపోవాలి, ఆ కళ్ళల్లో లీనమైపోవాలి, ఆ చెవుల్లో లీనమైపోవాలి, ఆ నోట్లో లీనమైపోవాలి. అప్పుడు ఆయన మాటలే బయటకు వస్తాయి, ఆయన్నే వింటాడు, ఆయన్నే చూస్తాడు, విముక్తుడు అవుతాడు. అంటే ఇంద్రియ వ్యవహారాల నుండి బయటపడతాడు, విముచ్యతే పునర్జన్మాన్ని పొందాడు అన్నాడు. ఇదే నచికేతుడు అడిగినటువంటి పరమాత్మ యొక్క పరమ పదము ఏతద్వై తత్తు అన్నాడు. ఇక్కడ శంకరుల యొక్క భాష్యం తిరిగి మరో విధంగా బ్రహ్మతత్వాన్ని నిర్ధారణ చేయటం కోసం ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మతత్వము చాలా కష్టపడి తెలుసుకోవలసినది అవటం వలన దుర్విజ్ఞేయం. చాలా కష్టపడితే కానీ బ్రహ్మతత్వం తెలియదు. మనకి సులభంగా కావాలంటే ఏదో మనం చిన్నప్పుడు చదువుకున్న స్తోత్రాలు ఉంటాయి. అంటే పెద్దప్పుడు చదువుకోకూడదన్న అభిప్రాయం కాదు, చిన్నప్పుడు పూర్వం స్తోత్రాలు చదువుకునేవాళ్ళు. చిన్నప్పుడు పిల్లలకి కృష్ణ శతకం, సుమతి శతకం, వేమన శతకం,
దాశరథి శతకం, తరువాత కాళహస్తీశ్వర శతకం, నరసింహస్వామి శతకం, ఆంధ్రదేవుడు యొక్క శతకం, ఇలాంటివన్నీ పిల్లల చేత పూర్వం కంఠస్థం చేయించేవాడు. మరి ప్రయోజనం ఏమిటంటే, ఒకటి భాష బాగా పట్టుబడుతుంది, రెండు ధారణాశక్తి పెరుగుతుంది. చిన్నప్పుడు మనం కంఠస్థం చేయించడం వలన ఏమిటవుతుందంటే, వాళ్ళకి ఏదైనా ధారణ చేసేటువంటి శక్తి పెరుగుతుంది. అలా ధారణ చేసేటువంటి శక్తి పెరగడానికి చిన్నతనంలో శతకాలకి శతకాలు కంఠస్థం పెట్టించేవాడు. ఇదే ఈ శతకాలన్నీ వాడు పెద్దయ్య అప్పచెప్తాడని కాదు, పెద్ద అయిన తర్వాత పొందవలసిన జ్ఞానం వేరు. ధర్మం తెలియాలి, అధర్మం తెలియాలి, జ్ఞానం తెలియాలి, ఏది నడవలసిన మార్గాలు, ఏది నడవకూడని మార్గమో తెలియాలి, ఆ కర్మకాండ ఎలా చేయాలో తెలియాలి, జ్ఞానకాండను ఎలా వినియోగించుకోవాలో తెలియాలి. బోల్డ్ తలనొప్పి ఉన్నారు. ధారణా విషయకంగానే చిన్నప్పుడు ఈ శతకాలు మన చేత కంఠస్థం చేయిస్తారు. అవి చదువుతాం. ఇంకా కొంతమంది ఆడపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం కంఠస్థం చేయించేవాళ్ళు. అది చదివితే భర్త మంచివాడు దొరుకుతాడని పూర్వకాలంలో నమ్మకాలు అవన్నీ. ధారణ బాగా పట్టుబడుతుందని, మంచి విషయాలు బుర్రలోకి వెళ్తాయని, పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మంచి విషయాలను ఆలోచిస్తారని, ముందు మన చేత స్తోత్ర ప్రపంచాన్ని చదివిస్తారు. కానీ స్తోత్ర ప్రపంచమే పరమాత్మ కాదు. అయితే ఇక్కడ శంకర భగవత్పాదులు వారు ఏమిటంటున్నారంటే, పరమాత్మ విషయాన్ని తెలుసుకోవటం చాలా కష్టం కాబట్టి మేము ఇంతకు ముందు ఓ పద్ధతిలో చెప్పాము, ఇప్పుడు మరో పద్ధతిలో చెప్తున్నామయ్యా. ఏమిటండి, పురము అంటే ఒక గ్రామం లేదా పట్టణం. ఒక పట్టణానికి ప్రవేశ ద్వారం, నిష్క్రమణ ద్వారం, ద్వారపాలకులు, ఆ పట్టణాన్ని పరిపాలించేవాడు, అందులో ఉండేటువంటి ప్రజలు, సంపద, అవన్నీ ఉంటాయి. అలాగే శరీరము అన్నటువంటిది కూడా పురమే. ఈ పురానికి కూడా ద్వారాలు ఉన్నాయి, ద్వార పాలకులు ఉన్నారు, పరిపాలకుడైన ఆత్మ ఉన్నాడు, అందులో ఇంద్రియాలు అనేటువంటి జనాలు ఉన్నారు, దాంట్లో రక్త మాంసాలు అనేటువంటి సంపద ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఎలాగైతే ఒక గ్రామానికి ఒక యజమాని, ఆ గ్రామం సంపద, గ్రామంలో జనులు, గ్రామంలోకి రాకపోకలకి మార్గాలు ఉంటాయో, అలాగే ఇక్కడ కూడా ఈ శరీరంలో కూడా ద్వారాలు ఉన్నాయి. 11 ద్వారాలు చెప్పారు. ద్వారపాలకులు ఉన్నాయి. కళ్ళు 24 గంటలు తెరిచి ఉండక్కర్లేదు, ముయ్యడానికి కనురెప్పలు ఇచ్చాడు, నోరు మూసుకుందుకు అవకాశం ఇచ్చాడు. ప్రాణాయామ పరాయణులైనటువంటి వాళ్ళు వాయుబంధనం చేయటం అనేటువంటి ద్వారా నాసాపుటాలని బంధించడం ఇచ్చాడు. అన్ని ఇంద్రియాలకి కూడా మూసుకోవడానికి, తెరుచుకోవడానికి మార్గాలు కల్పించాడు. ద్వారాలు ఉన్నాయి, ద్వారపాలకులు ఉన్నారు, లోపల ఆత్మ అనే యజమాని ఉన్నాడు, ఇంద్రియాలనే జనాలు ఉన్నారు, రక్త మాంసాలు అనేటువంటి సంపదలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ పురం అనేటువంటిది అంటే దేహం అనేక ఉపకరణాలతో కూడినది అయినప్పటికీ, యథార్థంగా దీంట్లో రక్త మాంసాలు ఉన్నాయి, దీంట్లో ఇంద్రియాలు ఉన్నాయి, ఇవేవీ కూడా ఈ శరీరాన్ని రక్షించడానికి పనికిరావండి. ఈ శరీరానికి ఆపద వస్తే రక్షించే రాజుగారు ఈ శరీరం కన్నా భిన్నంగా లోపల ఉన్నారు, ఆయన ఆత్మ. ఈ శరీరాన్ని రక్షించేవాడు కానీ, ఈ శరీరాన్ని బయటపడేసేవాడు కానీ ఆత్మస్వరూపమైనటువంటి ప్రభువు, ఆత్మస్వరూపుడైనటువంటి ప్రభువు మాత్రమే. స్వతంత్రుడైనటువంటి రాజు కోసం పట్టణాల్లోని, గ్రామాల్లోని ఉండేటువంటి జనులు పనిచేస్తూ ఉన్నట్టుగా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కోసం ఇంద్రియాలు, ఆ శరీరంలో ఉన్నటువంటి మిగతావి పనిచేస్తున్నాయి.
లోకంలో పట్టణంలో వేరు, పట్టణాన్ని పరిపాలించేవాడు వేరు. అలాగే శరీరం వేరు, శరీరానికి అధిపతి అయినటువంటి ప్రభు అయినటువంటి ఆత్మ వేరు. రాజు పట్టణానికి స్వామి, స్వామ్య సంబంధం అనేటువంటి శరీరానికి ఉంటుంది. స్వామి స్వామ్య సంబంధం అనేటువంటిది ఉంటుంది. ఈ శరీరం అనేటువంటి పురాణానికి 11 ద్వారాలు, 7 బుర్రలో ఉన్నాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కుపుటాలు, 1 నోరు. బొడ్డు మలమూత్ర విసర్జన ద్వారాలు కిందన ఉన్నాయి. వీటన్నిటికీ మీద తల మీద బ్రహ్మరంధ్రం ఉన్నారు. ఇవి 11. ఈ ద్వారాలు ఎవరికి సంబంధించినటువంటివి? అజుడు అంటే జన్మాది వికారాలు లేనటువంటి ఆత్మకి సంబంధించినటువంటివి. అలాగే రాజస్థానీయుడైనటువంటి వాడు, ప్రభు అయినటువంటి వాడు. ఈ దేహధర్మాల కింద పురధర్మములు అంటే దేహధర్మాలు, దేహధర్మాల కింద భిన్నమైనటువంటి ఆత్మకి సంబంధించినటువంటివి. ప్రజలు అబద్ధాలు మాట్లాడవచ్చును, దొంగతనాలు చేయవచ్చును, దారి తప్పి నడవచ్చును. రాజు మాత్రం వాళ్ళని దండిస్తాడు. అలాగే మనం చేస్తూ ఉన్నటువంటి పనుల్ని లోపల ఉన్నటువంటి ఆత్మ నియంత్రిస్తూ ఉంటుంది. ఆత్మజ్ఞానులైనటువంటి వాళ్ళు అన్నింటికీ తొందరపడరు. ఎందుకు తొందరపడరంటే లోపల ఉన్న ఆత్మ నిరోధిస్తూ ఉంటుందన్నమాట. ఎలాగైతే గ్రామాల్లో జనుల్ని రాజు నిరోధిస్తాడో, అలాగే లోపల ఉన్నటువంటి ఇంద్రియాలని, ఇంద్రియముల యొక్క సంబంధాలని లోపల ఉన్న ఆత్మ అనేటువంటి రాజు నియంత్రిస్తూ ఉంటాడు. ఆ ఆత్మ అకుటిలమై ఎటువంటి కౌటిల్యము లేకుండా సూర్యుల్లా ప్రకాశించేటువంటి వాడు. ఆత్మ నిత్యమైనటువంటి వాడు. అలాగా వంకర టింకర కానటువంటి ఏకరూపమైనటువంటి విజ్ఞానంతో కూడుకున్నటువంటి రాజస్థానీయుడైనటువంటి బ్రహ్మను మనం సేవించాలి. ఎలాగైతే పురానికి యజమానైనటువంటి రాజుని ప్రజలు సేవిస్తారో, అలాగే ఈ దేహం అనేటువంటి పురానికి యజమానైనటువంటి ఆత్మ అనేటువంటి రాజుని మనం సేవించి, సేవించడం అంటే అనుష్ఠాయ ధ్యానించి, ఏ విధంగా అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ధ్యానించి, అన్ని కోరికలు విడిచిపెట్టి, సమస్త భూతాల్లో ఉన్నటువంటి వాడిని అన్నింటికీ సముడిగా ధ్యానం చేసి దుఃఖాన్ని పొందడు, నశోచతి దుఃఖాన్ని పొందడు. అందువలన ఆ విజ్ఞానం పొందడం వలన అభయప్రాప్తి కలుగుతుంది, విముచ్యతే వీటన్నిటి బయటపడతాడు, శోక భయాలకి చోటు లేదు. ఇక్కడ అవిద్య వల్ల కలిగేటువంటి కామకర్మ బంధముల నుంచి విముక్తుడవుతాడు. అజ్ఞానం వల్ల కలిగేటువంటి కామములు, కర్మములు, వాటి వల్ల కలిగే బంధాల నుండి బయటపడతాడు. అలా విముక్తుడయి తిరిగి శరీరాన్ని పొందాడు. మళ్ళీ విముచ్యతే విముక్తశ్చ విముచ్యతే. విముక్తశ్చ ఈ ఇంద్రియముల నుండి బయటపడ్డటువంటి వాడై విముచ్యతే మళ్ళీ ఈ ఇంద్రియాల్లో పడడు. మన జ్ఞాన విషయాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ అజ్ఞాన ప్రవృత్తిలోకి వెళ్ళకూడదు. ఉపాసన ఎందుకోసం అంటే అజ్ఞానంలోకి వెళ్ళకుండా ఉండడం కోసం. నేను ఇంత ఉపాసన చేశాను అని లోకానికి చెప్పడం కోసం కాదు. అజ్ఞానాన్ని పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ అజ్ఞానం వైపు వెళ్ళకూడదు. విముక్తశ్చ విముచ్యతే. అలా శరీరాన్ని మళ్ళీ వాడు పొందడు. ఆ పరమాత్మే నచికేతుడు అడిగినటువంటి ధర్మాధర్మ విలక్షణమైనటువంటి పరమాత్మ యొక్క పరమస్థానము ఆ పొరల్లో ఉన్నటువంటి ఆత్మే అని మనకి భగవత్పాదులు వారు చెప్పారు. ఇక్కడ పురము అంటే దేహము, ద్వార ద్వారపాల అధిష్టాతృ స్వామ్యం కలిగినటువంటిది. అంటే ద్వారాలు ఉన్నాయి, ద్వారపాలకులు ఉన్నారు, శరీరం ఇదే. ఆ మామూలు గ్రామానికి గ్రామంలో ప్రజలు, ద్వారాలు, ద్వారపాలకులు అన్నీ ఉంటాయి. దేహం కన్నా భిన్నమైనటువంటిది ఆత్మ, అజమైనటువంటిది, అవక్రమైనటువంటి ఆత్మ ఆ పురానికి అంటే దేహానికి ప్రభు. ఏకరూప విజ్ఞానంతో
అన్ని యాషణలు నశించి సర్వభూతాత్మ భూతుడైన బ్రహ్మాన్ని తెలిస్తే యాషణలు విడిచిపెట్టాలి, కోరికలు విడిచిపెట్టాలి, విడిచిపెట్టి ఏకరూప విజ్ఞానంతో నడవాలి. అజ్ఞానం వల్ల కలిగేటువంటి కామ కర్మ బంధాలు మనకి పోతాయి. అలా నశించటం వలన తిరిగి మళ్ళీ పుట్టడు. కామం లేదు కాబట్టి, కర్మలు లేవు కాబట్టి, బంధాలు లేవు కాబట్టి మళ్ళీ తిరిగి పుట్టాడు. పట్టణం అందులో ఉన్నటువంటి జనులు రాజు కోసమే పనిచేస్తారు. అలాగే శరీరం అందులో ఉన్నటువంటి ఇంద్రియాలు ఆత్మ కోసమే పనిచేస్తాయి. పట్టణానికి ద్వారాలు ఉంటాయి, ద్వారపాలకులు ఉంటారు. రాజుకు ఆ పట్టణానికి స్వామి స్వామ్య సంబంధమే ఉంటుంది. ఏకత్వం ఏకధర్మం ఉండవు. ప్రజలు చేసే పని రాజు చెయ్యడు, రాజు చేసే పని ప్రజలు చెయ్యరు. అలాగే శరీరానికి ఇంద్రియాలకు ఆత్మతో ఏకధర్మం ఉండదు. ఆత్మధర్మ ఆత్మకి ఏ ధర్మాలు ఉండవు. శరీర ధర్మాలు ఉండవు, ఇంద్రియ ధర్మాలు ఉండవు, మాయా ఉండదు, మర్మము ఉండదు. ఆత్మ పుట్టుక లేనటువంటిది, అకుటిలమైనటువంటిది ఆత్మ. సూర్యుల్లా ప్రకాశించేటువంటిది ఏకరూప ఘనమైనటువంటి విజ్ఞాన స్వరూపం. ఈ విషయాన్ని తెలిసి అన్ని కోరికలను విడిచిపెట్టి విజ్ఞానపూర్వకంగా బ్రహ్మాన్ని ధ్యానిస్తే, మనం బ్రహ్మాన్ని ధ్యానించేటప్పుడు విజ్ఞానపూర్వకంగా ధ్యానం చేయాలి. చేసినట్టుగైతే అభయప్రాప్తి కలుగుతుంది. బృహదారణ్యకంలో కూడా బ్రహ్మాభయం బ్రహ్మాభయం అంటారు. బ్రహ్మాన్ని తెలిస్తే అభయం కలుగుతుంది, శోకం భయం అనేటువంటివి ఉండవు. అజ్ఞానం వల్ల కలిగేటువంటి కర్మ కర్మ బంధనాలు తొలగిపోతాయి కాబట్టి మళ్ళీ శరీరాన్ని పొందడు. దేహం నుండి బయటికి వెళ్ళేటువంటి వాడికి 11 ద్వారాలు ఉన్నాయి. అందులో తలపైన ఉన్నటువంటి బ్రహ్మ రంధ్రం ద్వారా వెళ్ళినట్టుగైతే ఆదిత్యుణ్ణి పొందుతాడు. బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళినట్టుగైతే, దీని తరువాతి మంత్రంలోనే ఆదిత్యోపాసనని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళినట్టుగైతే ఆదిత్య లోకాలకు వెళ్తాడు. అథ యత్ర ఏతదస్మాత్ శరీరాద్ ఉత్క్రామతి అథ ఏతైరేవ రశ్మిభిః ఊర్ధ్వమాక్రమతి సవూం ఇతి వా ఊర్ధ్వాహమీయతే సయావత్ క్షిప్యేన్ మనస్తావద్ ఆదిత్యం గచ్చతి అని ఛాందోగ్యంలో మనకి చెప్తారు. ఏతద్వై ఖలు లోకద్వారం విదుషాం ప్రపదనం నిరోధో అవిదుషాం అని ఛాందోగ్యంలో చెప్తారు. ఆదిత్య మండలం ద్వారా ఉపాసకుడు బ్రహ్మలోకాన్ని పొందుతాడు. ఉపాసకులు కాకపోతే, అంటే అలాగ ఆత్మ గురించి కాకుండా నోరున్నాదని ఏదో వర్ణిస్తున్నానండి, చెవులున్నాయని ఏదో వింటున్నానండి, కళ్ళున్నాయని ఏదో చూస్తున్నానండి, ముక్కున్నాదని వాసనలు చూస్తున్నానండి, ఏవో కింద ఇంద్రియాలు దేనికోసమో వినియోగిస్తున్నానండి, దీనివల్ల కలిగేటువంటిది యథార్థమైనటువంటిది కాదు. ఇది నిరోధో అవిదుష. ఎవరైతే జ్ఞానాన్ని పొందలేరో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ప్రయోజనము లేనటువంటిది. ఎవరైతే బ్రహ్మరంధ్రం గుండా ఇతరమైనటువంటి 10 మార్గాలు అప్రయోజనములు అని తెలిసి బ్రహ్మరంధ్రం గుండా వెళ్తారో వాళ్ళు ఆదిత్య లోకాన్ని పొందుతారు. గ్రామంతి ఏతైరేవ రశ్మిభి ఊర్ధ్వముత్క్రామతే ఊర్ధ్వాన్ని పొందుతారు. సో ఓం ఇతి వాళ్ళు ఓం అని ఆదిత్యం గచ్చతి ఆదిత్యుణ్ణి పొందుతారు అన్నారు. అలాగే తదేశ శ్లోక శతంచ ఏకాచ హృదయ నాడ్యస్తాసాహ మూర్ధానం అభినిసృతయ ఏకా తయోర్ధ్వయ ఊర్ధ్వమాయన్ అమృతత్వమేతి అని హృదయానికి 108 నాళ్లు ఉంటాయని, ఆ నాడుల్లో మీద నుండేటువంటి నాడి ద్వారా ఊర్ధ్వం అయినటువంటి దాని ద్వారా బయటికి వెళ్ళినట్టుగైతే అమృతత్వాన్ని పొందుతాడు అని ఛాందోగ్యంలోనే చెప్తున్నారు. ఇతరమైనటువంటి ద్వారాల ద్వారా వెళ్తే
లోకాల్ని మాత్రమే పొందుతారు కానీ అమృతత్వాన్ని పొందరు. ఆ బ్రహ్మరంధ్రం గుండా వెళ్ళినటువంటి యోగులు మాత్రమే అమృతత్వాన్ని పొందుతారు అని ఉపాసనా మార్గంలో పరమాత్మని పొందడానికి ఉన్నటువంటి దారులు చెప్తున్నారు. మనకి ప్రతి దారిలోని మనం వెళ్ళడానికి చిట్ట చివరికి ఆత్మే కాబట్టి ఎలా వెళ్ళాలి? నాకు జ్ఞానం కలిగిందండి అహం బ్రహ్మాస్మి అనుకున్నాను, ఎక్కడ అనుకున్నావు? అహం బ్రహ్మాస్మి అన్నావు, నాలుగు చెక్కుల మీద సంతకం పెట్టావు. అహం బ్రహ్మాస్మి అన్నావు, 60 కోట్లు బ్యాంకులో వేసావు. అహం బ్రహ్మాస్మి అన్నావు, వీలునామా రాసావు. అంటే వీలునామా బ్రహ్మవా, బ్యాంక్ అకౌంట్ బ్రహ్మవా, లేకపోతే డబ్బు బ్రహ్మవా, భార్య బ్రహ్మవా, పిల్లలు బ్రహ్మవా, ఏది బ్రహ్మం? నువ్వు బ్రహ్మాన్ని అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మం అయిపోదు. అది వెళ్ళాలి అని అంటే నువ్వు మిగతా వాటన్నిటినీ నిరోధించి ఆ దారిలో మాత్రమే వెళ్ళినట్టుగైతే అమృతత్వాన్ని పొందుతావు అని చెప్పారు. దీన్ని బట్టి శరీరంలో ఉన్నటువంటి ఇతర ద్వారాల గుండా కాకుండా బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్తేనే అమృతత్వం. అది కావాలంటే అవిద్య కామకర్మలు అన్ని రకాలైనటువంటి యాషణలు మనకి నశించిపోవాలి. అవిద్య కామకర్మలున్నా యాషణలున్నా మనం బ్రహ్మరంధ్రం గుండా వెళ్ళడం కుదరదు. ఆత్మనే ధ్యానం చేయాలి. ఆత్మ ఇచ్చేవ ఉపాసీత అని బృహదారణ్యకంలో చెప్పినట్టుగా ఆత్మ 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 అని మాత్రమే ఉపాసించాలి. ఇంకో విషయం పొరలోకి రాకూడదు. ఉత్తరేషణాయాస్తి విత్తేషణాయాస్తి లోకేషణాయాస్తి యుద్ధాయ అన్నారు కాబట్టి అన్ని రకాలైన కోరికల్ని విడిచిపెట్టాలి. అవిద్య కామకర్మలు యాషణలు నశించి ఆత్మ ధ్యానించబడాలి. అలా చేస్తే అటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు అని యదా సర్వే ప్రముచ్యంతే కామాయ ఏస్య హృది స్థితాః అధమర్త్యో అమృతో భవతి. అయితే ఎవడైతే మర్త్యః చావవలసినటువంటి గుణాలు కలిగి ఉన్నాడో సహా అమర్త్యః భవతి, వాడు అమృతుడవుతాడు. మర్త్యుడే అమర్త్యుడైపోతాడు. చావు పుట్టుకలు కలిగిన మనిషి అమృతుడవుతాడు. ఎలాగా? అన్ని రకాలైనటువంటి కోరికలు నశించిపోతే, హృదయంలో ఉన్నటువంటి అన్ని కోరికలు ప్రముచ్యతే విడిచిపెట్టేస్తే, విముచ్యతే విముక్తస్తే విముచ్యతే, విడిచిపెట్టబడ్డటువంటి వాడు బయటపడిపోతాడు. ఇంకా నేను అది పట్టుగా వేలబడుతున్నానండి, నాకల్లది ఇంకా ఉండిపోయిందండి, ఆ పని ఒక్కటి అయిపోతే మీతో వచ్చేస్తానండి, ఏ పని అవదు, జీవితాంతం పనులు ఉంటూనే ఉంటాయి. ఎంతకాలం యాక్షణలు ఉంటాయో అంతకాలం అహం బ్రహ్మాస్మి అనండి, తత్వమసి అనండి, మరొకటనండి, అది లోపల ప్రకాశించదు. యాక్షణలు చచ్చిపోతే, కామాలు చచ్చిపోతే, కర్మములు చచ్చిపోతే, బంధాలు తొలగిపోతే అప్పుడు ప్రకాశిస్తాయి. విముచ్యతే అన్నటువంటిది పనిచేస్తుంది అని చెప్పారండి. మనం 1వ శ్లోకంలో ఉపాసనా మార్గంలో దేహం లోపల ఉన్నటువంటి ఆత్మను ఉపాసించాలి అని నేర్చుకున్నాం. అయితే ఒక శరీరంలో ఒక ఆత్మ అంటే అనేక శరీరాల్లో అనేక ఆత్మలు ఉంటాయా? లోకంలో అనేక జీవులు ఉన్నాయి కదా, అన్నింటిలోని అన్ని రకాల ఆత్మలు ఉంటాయా? ఇన్ని ఆత్మలు ధ్యానించబడతాయా? ఆత్మ అంటే ఒకటేనా, అనేక రకాలైనటువంటి ఆత్మలా అన్నటువంటి సందేహం మనకు వస్తుందని చెప్పి 2వ మంత్రంలో అన్నింటి యందు ఆత్మ ఒక్కటే అన్నటువంటి చెప్తున్నారు. హగంస శుచిషతు వసు అంతరిక్షసతు హోత భేదిషతు అతిథి దురోణసతు నృషతు వరసతు ఋతసతు వ్యోమసతు అబ్జా గోజా ఋతజ అద్రిజా ఋతం బృహతు. హగుంస శుచిషతు వసు అంతరిక్షసతు హోత వేదిషతు అతిథి దురోణసతు నృషత్ వరసత్ ఋతసత్ వ్యోమసత్ అబ్జా గోజ ఋతజ అద్రిజ ఋతం బృహత్ అని మంత్రం చెప్పారు. హంస శుచిషత్ వసు అంతరిక్షసత్ హోత వేదిషత్ అతిథి
దూర్వాణ సత్, నృషత్, వరసత్, ఋతసత్, యమసత్, అబ్జాహ, గోజాహ, ఋతజాహ, అద్రిజాహ, రతం, బృహత్. దానికి అన్వయం హంసస్సన్ శుచిషత్, వసుస్సన్ అంతరిక్షసత్, హోతాసన్ వేదిషత్, అతిథిస్సన్ దురోణసత్, నృషత్, పరసత్, ఋతసత్, వ్యామసత్, అబ్జాహ, గోజాహ, ఋతజాహ, అద్రిజాహ, ఋతం బృహత్ అని అన్వయం చెప్పారు. అయితే అర్థం ఏమిటండి? హంసస్సన్ అంటే హంస అంటే హంతి గచ్చతి అన్నటువంటి ధాతువు ప్రకారం పొందబడేది పొందించేది దాన్ని హంస అంటారు. హంస హంసేతి యో బ్రూయాద్ హంసో నామ సదాశివ. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయా. హంస అంటే పొందబడేది, పొందబడేటువంటిది ఆదిత్య స్వరూపము. హంసస్సన్ అంటే ఆదిత్య స్వరూపుడై హంతి గచ్చతి అన్న ధాతువు ద్వారా. శుచిషత్, శుచౌ దివి, శుచి అంటే దివి అని అర్థం. శుచి అంటే పవిత్రమైనటువంటిది, నిష్కల్మషమైనది అన్న అర్థం ఉన్నది. కానీ ఇక్కడ దాని అర్థం ఏమిటంటే శుచౌ దివి అంటే శుచిషత్ అంటే ద్యులోకములో ఉంటున్నాడు, హంసస్వరూపుడై ద్యులోకంలో ఉంటున్నాడు. ఎలాగా? ఆదిత్యుడుగా ఉంటున్నాడు. ఆదిత్యుడు వెళ్తూ ఉంటాడు, పొందబడుతూ ఉంటాడు. ఆయన అలాగ ఉదయం బయలుదేరి సాయంకాలం వరకు తిరుగుతాడు, సాయంకాలం బయలుదేరి ఉదయం వరకు తిరుగుతాడు. ఆ ఆదిత్య స్వరూపుడు శుచిషతు ద్యులోకంలో ఉంటాడు అంటే ఆకాశ మార్గంలో మీదను ఉంటాడు. బసుసన్ బాసయతి సర్వాన్, అన్నీ ఉండేవాడు, అన్నిట్లో ఉండేవాడు, అన్నీ తనలో ఉండేవాడు వాయు. వాయువుని ప్రాణములు అంటారు. ప్రాణాలు ఉంటేనే ఉన్నాడంటాం, ప్రాణాలు లేకపోతే లేడు. కాబట్టి వాసయతి సర్వాన్, వీడున్నాడండి అంటే ప్రాణం ఉంది, వీడు లేడు అంటే ప్రాణం లేదు. కాబట్టి అన్నిట్లో ఉండేటువంటి వాయుస్వరూపంగా అంతరిక్షసతు, అంతరిక్షంలో ఉంటున్నాడు. హంసస్వరూపుడుగా అంటే ఆదిత్యుడుగా ద్యులోకంలో ఉంటున్నాడు. అన్నిట్లో ఉండేటువంటి ప్రాణస్వరూపునిగా వాయువుగా అంతరిక్ష లోకంలో ఉంటున్నాడు. హోత అగ్నిర్వయు హోత, అగ్నే హోమం చేసేవాడు. హోమం చేసేటువంటి వాడు వేరేగా మరొకడు ఉండడు, అగ్నే హోమం చేసేవాడు అని శృతి చెప్తుంది. అగ్నిర్వయు హోత, హోత అంటే అగ్ని రూపంలో వేదిషతు వేది ఎందు ఉంటాడు. వేది అంటే ఏమిటండి? వేద్యాం పృథివ్యాం సీదతి. వేది అంటే భూమి, భూమిలో ఉంటాడు. అగ్ని రూపంలో భూమిలో ఉంటాడు, వాయువు రూపంలో అంతరిక్షంలో ఉంటాడు, ఆదిత్య రూపంలో ద్యులోకంలో ఉంటాడు. భూర్భువస్వహ, భూలోకంలో అగ్ని, భువర్లోకంలో వాయువు, సువర్లోకంలో ఆదిత్యుడు. మూడు రూపాల్లోని మూడు చోట్ల ఉన్నటువంటి వాడు ఆత్మే. ఆత్మే ఆదిత్య రూపంగా ఉన్నాడు, ఆత్మే వాయు రూపంగా ఉన్నాడు. ప్రాణావై సత్యం, సత్యస్య సత్యం అని బృహదారణ్యకం. ప్రాణములు సత్యము, సత్యములకు సత్యము ఆత్మ అని. అంటే ఆదిత్య రూపంగా ఆదిత్యోవై బ్రహ్మ, ఆదిత్యుడు బ్రహ్మ. కాబట్టి ఆదిత్యుడు అనే రూపంలో ఆత్మ, వాయువు అనే రూపంలో ఆత్మ, అగ్ని అనే రూపంలో ఆత్మ. మూడు రూపాల్లోనే ఆత్మ ఉన్నాడు. ఇయం వేదిహి పురోంత పృథివ్యాహ. ఏమండి వేది అంటే? ఏదో నాలుగు ఇటుకలతో కట్టినటువంటిది కదండి మీరు భూమి అని చెప్తున్నారు. ఏమిటండి భేదం? ఏమిటని చెప్తున్నారు? ఇయం వేదిహి పురోంత పృథివ్యాహ. ఈ వేది అని చెప్పబడుతూ ఉన్నటువంటిది పృథివీ అని చెప్తున్నారు, వేదం చెప్తున్నారు. వేదం చెప్తున్నారు కాబట్టి ఈ అగ్ని అనేటువంటి వాడు ఈ భూమిలో ఉంటాడు, ఈ ప్రాణము అనేవాడు అంతరిక్షంలో ఉంటాడు, ఆదిత్యుడు అనేటువంటి వాడు ద్యులోకంలో ఉంటాడు. ముగ్గురు ఆత్మస్వరూపులే. అతిథి సామరస స్వరూపుడై, సామరసం సామస్వరూపుడు అంటే సామరసం, సామం అనేటువంటి లతని బాగా నూరి తీస్తే సామరసం వస్తుంది. ఆ రూపంలో దురోణసతు
కలశల్లో అంటే పాత్రల్లో దొన్నెలని సాధారణంగా ఇప్పుడు మన అరటి దొన్నెలు సజ్జనాలు పెట్టేటప్పుడు ఆ బ్రాహ్మణుల ముందర పెడతాం నెయ్యి వేయడానికి అరటి దొప్పలు అంటారు వాటినే దొన్నెలు అంటారు అరటి దొప్పలు సాధారణంగా ఇప్పటి కాలంలో అయితే మనకి ఎక్కడా తెలియదు ఎందుకంటే హోమాలు చేసిన చోట కూడా గిన్నెలు పెట్టేస్తున్నారు పాత్రలు పెట్టడం లేదు కాబట్టి ఇప్పుడు ఎవరికి కూడా దొన్నెలు అంటే మనకి తెలియడం తక్కువ ఒక్క ఆబ్దికాలు పెట్టేటువంటి చోట మాత్రం ఆ బ్రాహ్మణుడికి నెయ్యి వేయడానికి వాళ్ళ చేతులు కడగడానికి అర్ఘ్యం ఇవ్వడానికి విశ్వదేవస్థానం దగ్గర రెండు దొన్నెలు అలాగే పితృస్థానం దగ్గర మూడు దొన్నెలు పెడతారు అవి తిరగవేయించి వాటిలోని వాళ్ళకి అర్ఘ్యం ఇప్పిస్తారు ఆ తర్వాత వాటిని శుభ్రం చేసి వాళ్ళ పాత్రల దగ్గర పెడితే వాళ్ళకి దాంట్లో నెయ్యి వేస్తారు ఆజ్య పాత్రలు అంటారు అదే దురోణము అంటే కలశ దొన్ని ఆ దొన్నెల్ని ఆ దొన్నెల్లో సామరసం ఉంటుంది సామరసం కాబట్టి దాన్ని ఆ పాత్రల్లో వేసి ఉంచుతారు దురోణసత్ అతిథి సామరస స్వరూపుడై సామరస స్వరూపంగా దురోణసత్ కలశల్లో ఉన్నాడు ఆత్మే అంటే యజ్ఞం చేస్తున్నవాడు నేను సామరసాన్ని యజ్ఞం చేస్తున్నాను సామయాజిని అనుకోకూడదు అది ఆత్మ అనుకోవాలి అగ్నిని ఆత్మ అనుకోవాలి వేదిని ఆత్మ అనుకోవాలి అన్నింటినీ ఆత్మగా చూడాలి ఉపాసించేవాడు ప్రతిదాన్ని ఆత్మగా చూడాలి ఆత్మ అనేటువంటిదే ప్రతి దాంట్లోనే కనిపించాలి దురోణసతు కలశల్లో ఉంటున్నాడు అతిథి అంటే బ్రాహ్మణుడు అనే అర్థం కూడా ఉన్నది యస్య నజ్ఞాయతే నామ నచగోత్రం నచస్థితి అకస్మాత్ గృహమాయాత సోతిథి ప్రోచ్యదే బుధైః పండితులు నామగోత్రాలు తెలియకుండా ఆ సమయానికి భోజన సమయానికి ఇంటికి వచ్చినటువంటి వాడిని అతిథి అంటారు పూర్వం 12 గంటలకు సంధ్యావందనం చేసేవాళ్ళు తర్వాత వైశ్వదేవం చేసేవాళ్ళు వైశ్వదేవం అయిన తర్వాత అతిథుల కోసం కొంతసేపు వేచి ఉండేవాళ్ళు ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు గోవులకు గ్రాసం పెట్టేవాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు ఆ తర్వాత భోజనం చేసేవాళ్ళు 2:30 ఆ ప్రాంతానికి భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు 2:30కే భోజనం చేస్తున్నారు ఉదయం 11 గంటలకు టిఫిన్ చేస్తున్నారు అందువల్ల ఆ టైంకి భోజనం చేస్తున్నారు వైశ్వదేవాలు లేవు అతిథులు లేవు గోగ్రాసాలు లేవు ఏమీ లేవు అవన్నీ వదిలేసాం ఉదయం టిఫిన్ లేట్గా చేసాం కాబట్టి భోజనం లేట్గా చూస్తున్నాం ఇది కాదు అతిథి అంటే బ్రాహ్మణుడు ఆ సమయానికి వచ్చినటువంటి వాడు వాడు ఎక్కడ ఉంటాడండి దురోణసత్ అంటే గృహముల కింద ఉంటాడు దురాణము అంటే ఇక్కడ గృహము అక్కడ దురాణము అంటే దొన్నె సామరసం ఉండడానికి దొన్నె అతిథి ఉండడానికి ఇల్లు దురాణసత్ అది ఆత్మే అతిథిలోనే మన ఆత్మనే చూడాలి నృషత్ మనుష్యుల్లోని ఆత్మే ఉంటుంది నృ అంటే మనుషులు నృ ప్లస్ సత్ నృషత్ అక్కడ మనుష్యుల్లోనే ఆత్మే ఉంటుంది వరసత్ దేవతల్లోనే ఆత్మే ఉంటుంది వరులు అంటే దేవతలు దేవతల్లోనే ఆత్మే ఉంటుంది వ్రతసత్ వ్రతం సత్యం వా యజ్ఞం వా వ్రతం అంటే ఏమిటండి సత్యము కాని యజ్ఞము కాని సత్యాన్ని వ్రతం అంటారు యజ్ఞాన్ని వ్రతం అంటారు వ్రతం అంటే సత్యం లేకపోతే యజ్ఞం సత్యమందు కానీ యజ్ఞమునందు కానీ ఉంటున్నాడు సత్యంలో కానీ యజ్ఞంలో కానీ ఉంటున్నాడు వ్యామసత్ ఆకాశమందు ఉంటున్నాడు అబ్జాహ నీళయందు అంటే ఆకాశంలో ఉన్నాడు యజ్ఞంలో ఉన్నాడు సత్యంలో ఉన్నాడు దేవతల్లో ఉన్నాడు మనుష్యుల్లో ఉన్నాడు వ్యామసత్ అంటే ఆకాశంలో ఉన్నాడు అబ్జాహ నీళయందు శంఖాలు ముచ్చపు చిప్పలు మకరాలు మొదలైనటువంటి రూపాల్లోని నీళ్లలోనే ఉన్నాడు గోదాహ గవి పృథివ్యా గో శబ్దానికి ఆవు అని కాకుండా గవి అన్నటువంటి శబ్దం పృథివీ అన్నటువంటి అర్థం చెప్తే భూమిలో పుట్టేటువంటి ఔషధులు ధాన్యాల్లోని ఉన్నాడు గోదాహ ధాన్యాల్లోని ఉన్నాడు అందుగురించే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం ఆ వ్రీహులు యవలు మొదలైనటువంటి వాటితో చేయబడినటువంటి అన్నాన్ని నేనేమొచ్చింది పచనం చేస్తాను అని అన్నారు ఆయన గవి అంటే భూమి ఎందు
పార్షదుల రూపంలోనే ఆయనే ఉన్నాడు. వ్రతజాహ, వ్రతన్నామ యజ్ఞం. వ్రతం అంటే యజ్ఞము, యజ్ఞానికి అంగమైనటువంటి వాడు, యజ్ఞాంగము ఆయనే. అద్రిజాహ, పర్వతాల్లో నదీ రూపంగా పుట్టేటువంటి వాడు ఆయనే. అందుగురించే మనం నదుల్ని దేవతలుగా పూజిస్తాం, అంటే ఆత్మస్వరూపంగా ఉపాసించాలి. ఆపోవా ఇదం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవ ఆప అన్నమాప సమ్రాడాప విరాడాప స్వరాడాప ఛందాగుంశ్యాప ఆపో భూర్భువ స్వరూపవం అని మన ఆప అన్నటువంటిది జలాలు అన్నీ అంటున్నాం. మన ఆప నీళ్లను ఉపాసిస్తాం, పర్వతాలను ఉపాసిస్తాం. పర్వతాల నుండి పుట్టినటువంటి పార్వతి ఈశ్వరుడికి భార్య అంటాం, ఆత్మస్వరూపిణి. అదే ఉమా, మనం కేనోపనిషత్తులో చెప్పుకున్నాం ఆత్మజ్ఞాన స్వరూపిణి ఉమా. ఆవిడ పర్వత పుత్రిక అన్నాం, అంటే పర్వతానికి కొండకి పుట్టిందని కాదు అర్థం. ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది, ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటి స్వరూపం. అలాగా ఆ కొండల నుండి పుట్టేటువంటివి, నదులు మొదలైనటువంటివి అన్ని కూడా ఆత్మస్వరూపములే. దీన్ని బట్టి శరీరంలో ఉన్నటువంటి అన్ని కూడా ఆత్మస్వరూపాలే. ఆత్మస్వరూపాలు కానిటువంటివి ఏవీ లేవు. అన్ని రూపాల్లోనే ఉన్నప్పటికీ వ్రతం అవితథమైనటువంటి స్వరూపం కలిగినటువంటిది సత్. అంటే ఏమంటే నదుల్లో ఉన్నారు కాబట్టి నదుల్లా బురదగా ఉంటుందా, కొండల్లో ఉన్నారు కాబట్టి కొండల్లాగే చెట్లు చేమలతోని ఆ జంతువులతోని కూడుకో ఉంటుందా? కాదు. అవితథమైనటువంటి అంటే అయదార్థము కానటువంటి, యథార్థము కానిది అయదార్థం, అయదార్థము కానిటువంటిది యథార్థం. అంటే యథార్థమైనటువంటి సత్స్వరూపమే ఆత్మ. బృహత్, మహత్వ అయినటువంటిది, అంతటా వ్యాపించినటువంటిది ఆత్మ. అన్నింటికీ అతడే కారణం కాబట్టి అంతటా అతడే వ్యాపించి ఉంటాడు. ఏమండి ఈ మంత్రం బ్రాహ్మణంలో సూర్య భగవాను చెప్పడానికి ఉపయోగిస్తున్నారండి? సౌరారుణాల్లో ఈ మంత్రాన్ని ఎందుకు చెప్తున్నారంటే సూర్యుడిని స్తోత్రం చేయటానికి ఉపయోగిస్తున్నారండి. మీరు దీనికి ఆత్మార్థం చెప్తున్నారు అంటారేమో. ఇది ఆదిత్యుడినే చెప్తున్నప్పటికీ ఆదిత్యుడిని ఆత్మస్వరూపంగా అంగీకరించడం వలన బ్రాహ్మణాల్లో చెప్పిన దానితో దీనికి విరోధం లేదు. అంటే అదేదో ఉపాసనాకాండలో ఉన్నది, సౌరారుణాల్లో ఉన్నది, కాబట్టి ఆదిత్యుడిని ఉపాసించడానికి స్తోత్రం చేయడానికే ఈ మంత్రం, ఈ మంత్రం ఆత్మజ్ఞానానికి కాదు అనుకోకర్లేదు. ఆదిత్యుడే ఆత్మస్వరూపుడు కాబట్టి ఆయన గురించి చెప్పినటువంటి ఈ మంత్రము కూడా ఆదిత్యత ఆత్మతత్వాన్నే చెప్తుంది. దీనికి దానికి ఏ విరోధము లేదు అన్నారు. జగత్తు అంతటికి ఒకే ఒక ఆత్మ అన్ని విధాలా చెప్పబడ్డాను. అంటే నదులకైనా పర్వతాలకైనా లేకపోతే యజ్ఞాలకైనా మనుష్యులకైనా దేవతలకైనా ఆకాశానికైనా భూమికైనా జులోకానికైనా అంతరిక్షానికైనా అన్నింటికీ ఒకటే ఆత్మ. ఆత్మ అనేటువంటి దాంట్లో భిన్నత్వం లేదు. అది జులోకంలోనైనా అదే ఆత్మ, అంతరిక్ష లోకంలోనైనా అదే ఆత్మ, భూలోకంలోనైనా అదే ఆత్మ. ఆత్మలో తేడా లేదు, ఆత్మ మారదు. మనుష్యుల్లో అయినా ఆత్మదే, దేవతల్లోనైనా ఆత్మ అదే, యజ్ఞంలోనైనా ఆత్మ అదే, సత్యంలోనైనా ఆత్మ అదే. ఆత్మ అనేది మారదు. జగత్తుకంతటికీ ఒకే ఒక ఆత్మ అన్ని విధాలా చెప్పబడ్డాది. ఆత్మకి భేదం లేదు. ఆత్మ అనేటువంటిది అభేదం, దానికి భేదం లేదు. బ్రాహ్మణంలో అసౌవ ఆదిత్య హగవంశ సుచిషత్ అని వర్ణించారు కదండి. అది సూర్యుడిని చెప్పినప్పటికీ సూర్య ఆత్మ జగత స్తుషశ్చ అని బ్రాహ్మణాలే చెప్తున్నాయి. వేదాల్లోని సూర్యుడే జగత్తుకు ఆత్మ అని చెప్తున్నారు కాబట్టి ఆత్మస్వరూపమైనటువంటి దానిగానే అన్ని చెప్పామండి, అనాత్మని ఏది మేము చెప్పలేదు అన్నారు. సూర్యుడే సకల స్థావర జంగమాలకి కూడా ఆత్మ. అందువల్ల ఇక్కడ అయదార్థం కానటువంటి సత్యమైనటువంటి ఆత్మే చెప్పబడ్డాది. శంకరుల యొక్క భాష ఎలా ఉన్నదండి, ఆత్మ ఒక శరీరంలో ఉండేది కాదు, అన్నింటి అందు ఉంటుంది, అన్నిట్లోనే ఆత్మ ఉంటుంది.
ఆత్మ ఏదో ఒక పురం అంటే ఒకే పురంలో ఉండదు, అన్నిట్లోనే ఉంటుంది. ఎలాగా? హంసస్వరూపమై పొందేది అయి జులోకంలో ఆదిత్యుడుగా ఉంటుంది. హంసస్వరూపంగా పొందబడేదిగా జులోకంలో ఆదిత్యుడుగా ఉంటుంది. అన్నింటి లోపల ఉండి అన్నింటినీ బతికిస్తూ ఉన్నటువంటి వాయుస్వరూపంగా వసు వాయుస్వరూపంగా అంతరిక్ష లోకంలో ఉంటుంది. పాత అంటే అగ్ని, వేది అంటే పృథివీ. అగ్ని పృథివీ ఎందు ఉంటుంది, పృథివీ ఎందు భూమి ఎందు అగ్ని రూపంలో ఉంటుంది. అంటే మూడు లోకాల్లోని మూడు రూపాల్లోనే ఉంటుంది. ఒక చోట ఆదిత్యుడిగా ఉంటుంది, ఒక చోట వాయువుగా ఉంటుంది, ఒక చోట అగ్నిగా ఉంటుంది. అగ్నిర్వయుహాత ఇయం వేది పర్వంత పృథివ్యా అనేటువంటి మంత్రాలు చెప్తాయి. అతిథి అంటే సామరసం, దొన్నెల్లో సామరసం రూపంలో ఉంటుంది, దొన్నెల్లో సామరసం రూపంలో ఉంటుంది. లేదా అతిథి అంటే బ్రాహ్మణుడు, దురాణము అంటే గృహము. అంటే అతిథి అంటే సామరసము అన్నప్పుడు, దురాణము అంటే దొన్నె. అతిథి అంటే బ్రాహ్మణుడు అన్నప్పుడు దురాణము అంటే గృహము, గృహంలో ఉంటుంది. ఆత్మ అతిథి ఎందు ఉంటుంది, సామరసమునందు ఉంటుంది. అలాగే మనుష్యుల్లో ఉంటుంది, దేవతల్లో ఉంటుంది, వ్రతంలో అంటే సత్యంలో ఉంటుంది, యజ్ఞంలో ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది, నీళ్ల నుండి పుట్టేటువంటి శంఖాలు, అలాగే ముత్యాలు పుట్టేటువంటి శుక్తులు, మకరాలు మొదలైనటువంటి వాటిలో ఉంటుంది. గోవు అంటే భూమి, భూమి నుండి పుట్టేటువంటి ధాన్యాల్లో ఉంటుంది. వ్రతం అంటే యజ్ఞం, యజ్ఞానికి అంగంగా ఉంటుంది. పర్వతం అంటే కొండ, దాని నుండి పుట్టేటువంటి నదుల రూపంలో ఉంటుంది. ఆత్మ అన్నింటి యందు ఉండేటువంటిది, అయథార్థము కానటువంటిది అంటే యథార్థం అయినటువంటి సత్స్వరూపము. అన్నింటికి కారణం అవటం వలన చాలా పెద్దది, బృహత్, మహత్. ఈ ఆ మంత్రం సూర్యుడిని చెప్తూ ఉన్నప్పటికీ ఆత్మగా ఆదిత్యుడిని చెప్తున్నారు కాబట్టి బ్రాహ్మణ వ్యాఖ్యానంతో మనం ఈ చెప్పుకున్నటువంటి వ్యాఖ్యానానికి ఎటువంటి విరోధము లేదు అని భగవత్పాదులు వారు చెప్తున్నారు. వాస్తవంగా ఇది సూర్యస్తోత్రం అయినప్పటికీ కూడా సూర్యుడే ఆత్మ కాబట్టి వీటన్నింటి ఎందు ఆత్మ ఉంటుంది అని చెప్పడమే ఇక్కడ ప్రయోజనం. అన్ని ఆత్మస్వరూపములు అని చెప్పడమే ప్రయోజనం. ఈ వ్యాఖ్యానానికి ఆ వ్యాఖ్యానానికి విరోధం లేదు. ఈ జగత్తంతటికి ఆత్మ ఒక్కటే, ఆత్మకు భేదం లేదు. అన్ని విధాల అన్నిట్లోనే ఆత్మ ఒక్కటే ఉంటుంది అని చెప్పారు. ఛాందోగ్యంలో ఆదిత్యోపాసన గురించి చెప్తూ ఆదిత్యో బ్రహ్మేజ ఆదేశ అనేటువంటి మంత్రంలో ఆదిత్యుడే బ్రహ్మ అని చెప్పారు. ఈ జగత్తు ముందు అసత్తుగా ఉంది, అసదేవ అగ్రాసీత్ అన్నారు. అంటే కొంతమంది అడిగారు, అసత్తు అయితే సత్యం పుడుతుందండి, మీరు ఈ జగత్తు కన్నా ముందు అసత్తు ఉన్నది అంటున్నారు. అంటే అసత్తు అంటే లేదు అని అర్థం కాదయ్యా, నామరూప విస్తారం లేనటువంటిది అసత్తు. నామముల రూపంలోని రూప నామములతోని రూపములతోనూ లేనటువంటిది అని చెప్పాము. మరి ఏమని ఎందుకన్నారండి అంటే, వేరువేరుగా ఇంకా అప్పటికి ప్రకటన కాలేదు కాబట్టి అసదేవ అన్నాం. ఇంకా అప్పటికి నామాలు తయారవలేదు, రూపాలు తయారవలేదు కాబట్టి, వేరు వేరుగా కనిపించడం లేదు కాబట్టి ఏవా అన్నాం. అంతేగాని యథార్థంగా ఆత్మ వేరు అని కాదండి, ఆత్మ వేరు అస ఆత్మ లేదు అని కాదండి. జగత్తు మొట్టమొదట లేదు, జగత్తంతా అసత్తు నుండి వచ్చింది అని అర్థం కాదండి. కాబట్టి జగత్తు లేదని కాదు, సత్తే ఉన్నదే, కానీ దానికి నామరూప నిర్ధారణ మాత్రమే లేదు అని చెప్తాం. అందువలన ఉన్నదే అంటే సత్తే. అప్పటికి చలనం లేదు, స్థిమితం లేదు, తరువాత చలనాన్ని పొంది స్థిమితాన్ని పొందింది, అండంగా మారింది. ఆ అండంలో ఒక చిప్ప వెండి, ఒక చిప్ప బంగారం, వెండి చిప్ప భూమి, బంగారం చిప్ప జ్యులోకం. బంగారం అంటే విజ్ఞానం, వెండి అంటే కర్మ. కర్మలకి ఆధారం భూమి, జ్ఞానానికి ఆధారం జ్యులోకం. జ్యులోకం జ్ఞానానికి ఆధారం కాబట్టి అది బంగారం చిప్ప అన్నాం. కిందన వెండి చిప్ప అంటే కర్మలకి ఆధారం కాబట్టి పృథివి అన్నాం. ఈ అండం బద్దలయ్యేటప్పుడు
దాని లోపల చుట్టూ చర్మం లాంటిది ఉంటుంది, దాన్ని మేఘాలన్నాం, పర్వతాలన్నాం, మంచుపగన్నాం, నరాలు నదులు అన్నాం, దానిలో ఉండేటువంటి నీరే సముద్రం అన్నాం. తద్రజ తగంస శ్రేయం పృథివీ యత్ సువర్ణ శ్రాజ్యౌ యజ్జరాయు ఏ పర్వత యదుల్భగం సమేఘ నేహారో అధ మన మనయ తా నద్యో యద్వా శ్రేయం ఉదగంస సముద్ర అని ఛాందోక్యంలో ఆ అండం లోపల ఉన్నటువంటివన్నీ ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నవన్నీ చెప్పారు. నీళ్లు చెప్పారు, పర్వతాలు చెప్పారు, అలాగే బంగారం చెప్పా వెండి చెప్పా మధ్యని మాయా మావిశ్వరూపంలో ఉంటుందని చెప్పారు. ఇదంతా కూడా ఆ ఆదిత్యుడికి మీద నుండేటువంటి పర ఎత్తద్ అజాయత సోసౌ ఆదిత్య. ఈ అండము బదలవటం వల్ల ప్రకాశిస్తూ ఉన్నటువంటిదే ఆదిత్యుడు, ఆ అండమే ఆ నుండే ఆదిత్యుడు. ఈ విధంగా ఆదిత్యుడిని ఎవడైతే కర్మ జ్ఞానములకు ప్రకాశ స్వరూపంగా ఉండేవారిగా తెలుస్తాడో, కర్మముల నుండి జ్ఞానాన్ని పొందడానికి, పృథివి నుండి ద్యులోకాన్ని పొందడానికి వినియోగించుకుంటాడో, ఎవడైతే ఆదిత్యుడిని ఈ విధంగా ఉపాసించుకుంటాడో, స ఏతమేవం విద్వాన్ ఆదిత్యం బ్రహ్మ ఇది ఉపాస్తే, విద్వాంసుడైనటువంటి వాడు జ్ఞానైనటువంటి వాడు ఇలా ఉపాసిస్తాడు. అందువలన ఆదిత్యుని కారణమైనటువంటి అండమే జగత్తు కాబట్టి ఆ ఆదిత్యుని ఉపాసిస్తే బ్రహ్మోపాసనే అవుతుంది. అందువల్ల అన్ని ఆత్మస్వరూపాలు అని నిర్ధారిస్తూ ఈ మంత్రాన్ని చెప్పాడు. ఆదిత్యుడే బ్రహ్మము, బ్రహ్మమే ఆదిత్యుడు, ఆ బ్రహ్మమే ఆత్మ, ఆత్మే బ్రహ్మము. కాబట్టి అన్ని పదార్థములు లోకంలో అన్ని రూపాల్లో ఉన్నటువంటిది, అన్ని నామాల్లో ఉన్నటువంటిది ఆత్మ మాత్రమే. అటువంటి ఆత్మని ఉపాసించినటువంటి వాడు తిరిగి రాడు, వాడికి మళ్ళీ జన్మ ఉండదు, అమృతుడవుతాడు అని చెప్పారు. స్వస్తి.